హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ట్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడి టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ వెళ్ళబోతున్నట్టు బహిరంగంగానే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 28వ తారీఖున జనసేన టీడీపీ పొత్తు మీద జరుగుతున్నటువంటి బహిరంగ సభలో తాను కూడా పాల్గొనబోతున్నట్టు చెప్తున్నారు. ఆ సభలో పాల్గొన్న తర్వాత అతను టీడీపీలోక లేకపోతే జనసేనలోక ఎక్కడికి వెళ్ళబోతున్నాననేది కూడా ప్రకటిస్తానని చెప్పేసి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అనేవి చర్చనీయాంశంగా మారాయి. దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలన్నీ కూడా మనం కిరణ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ట్రిబుల్ ఆర్ అనే వారు గత కొన్ని రోజులుగా వైసీపీ మీద చాలా కోపంగానే ఉన్నారు, అసమ్మతి నేతగా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. మరి ఈ వైసీపీ నాయకుడైనటువంటి ట్రిబుల్ ఆర్ త్వరలోనే పార్టీ మారి టీడీపీకి కానీ జనసేనలోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు కాదు, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఒకసారి అరెస్ట్ చేయటము, గుంటూరు తీసుకొని వచ్చి కొట్టడం కూడా జరిగింది. అప్పుడు జిల్లా కోర్టులు కానీ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ కేసులు వేసి నన్ను నేను కాపాడుకున్నా కానీ నన్ను అయితే యాక్చువల్గా చంపేద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పారు. నేనైతే పదవికి రాజీనామా చేయను అని నిన్నటిదాకా మాట్లాడి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా టీడీపీ జనసేన అని కాకుండా టీడీపీ నుంచే పోటీ చేస్తారు. ఇంకొక 2 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి రాజీనామా చేసి రేపు 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జరిగే మీటింగ్కి నేను కూడా హాజరవుతాను అని చెప్పి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసే అరాచకాల గురించి ఫస్ట్ నుంచి కూడా ట్రిబుల్ ఆర్ గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు అని నేనైతే చెప్పగలను. ట్రిబుల్ ఆర్ ఇప్పుడు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు కదా, మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా, ఎంపీగా పోటీ చేస్తారంటారా? మళ్ళీ దానికి రేపు వెయిట్, 28వ తారీఖు దాకా వెయిట్ చేయాలి. మరి ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అవుతారా అనేది ఇక చంద్రబాబు గారి మీదే ఆధారపడి ఉందని చెప్పగలను. ఏ దేని మీద పోటీ చేస్తారనేది పూర్తిగా క్లారిటీ ఇంకొక 28 తారీఖు దాకా ఆగితే మీకే తెలుస్తుంది. అప్పటిదాకా మనం ఏం చెప్పలేం కదా సొంతగా ఇదే చేస్తారు అని. అలా అంటారా? అంటే యాక్చువల్గా ఆయన ఎప్పటి నుంచో కానీ వైసీపీ నేతల మీద కానీ వైసీపీ అరాచకాల మీద కానీ వైసీపీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద కానీ ఫైట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఎందుకు రాజీనామా చేయలేకపోయారు 2019 నుంచి? అదే అతని ఇష్టం కదా, గెలిచాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాల గురించి ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాడు. ఎందుకు రాజీనామా చేయలేదంటే అది ట్రిబుల్ ఆర్ గారి ఇష్టం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ పార్టీ నుండి నేను రాజీనామా చేస్తాను అని చెప్పి డైరెక్ట్గా ప్రకటించడం అయితే జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాల గురించి మాట్లాడితే తన్ని చంపే స్థాయి దాకా వచ్చిన తర్వాత ఆ పార్టీ చేసే అరాచకాల గురించి ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా కానీ నాకు నా ఇష్టం వచ్చినప్పుడు నేను రాజీనామా చేస్తాను కానీ వాళ్ళు ఎవరో చెప్తే నేను రాజీనామా చేయను అని చెప్పి చెప్పాడు. ఒకవేళ అలా జరిగితే, రాజీనామా కనుక చేస్తే పదవి లేకుండానే ఉండాల్సి వస్తుందా అతను? ఒకవేళ ఎన్ని ఇంకొక 50 రోజులు 2019 నుంచి అసమ్మతిగానే ఉన్నారు కాబట్టి ఆయన మీద అరెస్ట్ వార్నింగ్లు కానీ అరెస్ట్ చేయడం అంతా జరిగింది. ఆ టైంలో ఒకవేళ రాజీనామా చేస్తే పదవి వదులుకోవాల్సి వచ్చేది కదా? పదవి ఏముందండి, ఆయన ఆల్రెడీ రాజకీయంగా ఇప్పటి నుంచి కాదు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు. చెప్పాడు నేనైతే రాజీనామా చేయను, ఒకళ్ళు చెప్తే నేను చేయను, నాకు నచ్చితే నేను చేస్తాను అన్నాడు. అదేవిధంగా ఇప్పటిదాకా కూడా రాజీనామా చేయలేదు అని నేనైతే చెప్పగలను. ఒకవేళ చేస్తే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు మళ్ళీ అతను? సేమ్ అతను సొంత నియోజకవర్గమే, అక్కడే పోటీ చేస్తారు. అతను ఎంపీగా ఎక్కడి నుంచి అయితే పోటీ చేశాడో అక్కడి నుంచే పోటీ చేస్తారు. మళ్ళీ కూడా అదే ప్లేస్? మళ్ళీ అదే ప్లేస్. ఇక ప్లేసులు మారడానికి వీళ్ళేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం పోటీ చేయట్లేదుగా. వాళ్ళంటే చేసిన అభివృద్ధి ఏమీ లేకుండా అట్లా మనుషుల్ని జిల్లాల వారీగా మారుస్తూ ఉంటారు. కానీ ఎక్కడైతే నేను నిలబడి గెలిచానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడే నిలబడి టీడీపీ పార్టీ తరఫున గెలుస్తానని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇతన్ని చూసి ఓటు వేయాలి తప్ప పార్టీని చూసి కాదన్నట్టుగా ఆయన
తెలుసు. త్రిబుల్ ఆర్ అంటే ఇప్పుడు అతన్ని చూసి ఓటేశారు, ఏదో రాజశేఖర్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేయలా, త్రిబుల్ ఆర్ గారిని చూసి ఓటేశారు. చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు అనవసరంగా వైసీపీలోకి వెళ్ళామే అని చెప్పేసి, అప్పట్లో చాలా తెగ బాధపడ్డారు కదా కొంతమంది. బయట ప్రజలే కాదు అతనే బాధపడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినందుకు. అందుకనే వెళ్ళినా కూడా ఆ పార్టీకి ఏ సపోర్ట్ చేయకుండా వాళ్ళు చేసే అరాచకాల గురించి ఫస్ట్ మాట్లాడింది ఎవరు అంటే ఈ రెడ్లు కానీ చౌదరి కానీ ఎవరు మాట్లాడల, త్రిపుల్ ఆర్ గారు రాజుగారే మాట్లాడారు ఫస్ట్. ఈయన తర్వాత చాలా మంది, ఈయన తర్వాత నెల్లూరు కోటన్ రెడ్డి వాళ్ళు కానీ మాట్లాడడం జరిగింది. తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మొత్తం అయితే టీడీపీలోకి జంప్ అవుతున్నమాట వాస్తవం. సో మొత్తం మీద చాలా మంది నాయకులు అయితే బయటకు రావడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ గారు చాలా రోజుల నుంచి వైసీపీ నుంచి చాలా బాధలు అనుభవించారు, చాలా అరాచకాలని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసినా కానీ ఎటువంటి ఫలితం అయితే లేకపోలేదు అని చెప్పాలి. సో ఇకపై ఇంకా సహించేది లేదని చెప్పేసి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు త్వరలోనే బయటికి వచ్చి ఏదో టీడీపీ కానీ లేదంటే జనసేనలోకి వెళ్ళబోతానని చెప్తున్నారు. చూద్దాం మరి ఏ పార్టీలోకి వెళ్ళబోతారు ట్రిపుల్ ఆర్ గారు.